జరుపుకో జరుపుకో కొంచెం జరుపు, ఏం కాదు జరుపుకో. మీరు లేకపోవాలి ప్లీజ్, లేకపోవాలి లేకపోవాలి, మీరు లేకండి సైలెన్స్. ఇచ్చిన పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం ప్రారంభించింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి. ఇప్పటి సభ దగ్గర నుంచి ఈరోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం బిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే, ఇక్కడే అభ్యర్థి ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం. ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేధిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయాలు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం, అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ
అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మీకు పంపిస్తాను, మీ అందరికీ ఇష్ట చేసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 15 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తా ఉన్నాం. ఎల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను మొదటి 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు